తెలంగాణలో వర్షాలు వరదలు బిలియన్ సృష్టిస్తున్నాయి. భద్రాచలం దగ్గర గోదావరి పోటెత్తుతోంది. వాగులు వంకలు ఉరకలెత్తిస్తున్నాయి. చెరువులు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద పరిస్థితిపై సమీక్షించిన సీఎం కేసీఆర్ సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు వరదలతో తెలంగాణ జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి 61 అడుగులు దాటి ప్రవహిస్తోంది. 2014 తర్వాత ఈ స్థాయి వరద రావడం ఇప్పుడేనని కేంద్ర జలసంఘం అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. భద్రాచలం, పినపాక, చెర్ల, దుమ్ముగూడెం మండలాలపై వరద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గోదావరి వరద కారణంగా భద్రాచలం నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. జల్లేరు, రాళ్లవాగు, కిన్నెరసాని, మల్లన్నవాగులు పొంగి పొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాలని సిపిఎం బృందం పరిశీలించింది. రెవెన్యూ, వ్యవసాయ రంగాలపై సీఎం సమీక్షించి తగిన చర్యలు చేపట్టాలని సిపిఎం నేతలు కోరారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. చెరువులు, కుంటలు మత్తడి పోస్తున్నాయి. వరంగల్ నగరంలో దాదాపు 40 కాలనీలు నీట మునిగాయి. నాలాలపై అక్రమ నిర్మాణాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 3 రోజుల వ్యవధిలో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 1000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో 1 వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండిపోయాయి. ఉప్పల్, కమలాపూర్, శంభునిపల్లి, వంగపల్లి గ్రామాల్లో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. కమలాపూర్ వద్ద చెరువును పరిశీలించారు. హన్మకొండలోని ముంపు ప్రాంతాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. డ్రైనేజీలు, నాలాలపై అక్రమంగా ఇళ్లు కట్టడంతో వరద వెళ్లే దారి లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రం అతలాకుతలమవుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు అడ్డదారిలో అడ్డగోలుగా అక్రమ పద్ధతిలో సంపాదించుకునే ప్రయత్నం చేస్తే ఈరోజు వరంగల్, హన్మకొండ ప్రాంతాలు మొత్తం ముంపు గురైనాయి. దీనికి వారే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచి కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశంలో అందమైన నగరాలుగా తీర్చిదిద్దడానికి కొన్ని నగరాలను గుర్తించడం జరిగింది. దానిలో భాగమే ఈ కార్పొరేషన్ కూడా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా పనులు ప్రారంభించాల్సినటువంటి ప్రభుత్వం అధికారులు ఇంతవరకు కనీసం పనులు ప్రారంభించలేదు. 196 కోట్ల నుంచి కేవలము కేంద్రం 196 కోట్ల నిధులు విడుదల చేస్తే కేవలం 42 కోట్ల రూపాయలు మాత్రమే ఇలా తిరిగి విడుదల చేసింది. మహబూబాబాద్ జిల్లా మోదుగులగడ్డ తండాకు చెందిన 3 రైతులు ఆకేరువాగులో చిక్కుకుపోయారు. వరద ఉధృతికి కొట్టుకుపోయిన 3 ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. డోర్నకల్ సిఐ చొరవతో స్థానికులు 3 రక్షించారు. గొలచెర్ల గ్రామ శివారులో టిప్పర్, ట్యాంకర్ నీట మునిగాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కొత్తపల్లి, బర్కపల్లె వాగుల్ని కలెక్టర్ విపి గౌతమ్ పరిశీలించారు. ఏ గ్రామానికి చెందిన అధికారులు ఆయా గ్రామాల్లోనే ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లోని గర్భిణుల వివరాల జాబితాను తనకివ్వాలని గ్రామ కార్యదర్శుల్ని ఆదేశించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలుగా మారాయి. చెక్ డ్యాంల అలుగులపై నుంచి నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమవుతోంది. చాందూరి, మహాగావ్ వద్ద వరదలో చిక్కుకున్న ప్రయాణికుల్ని పోలీసులు తాడుతో వాగు దాటించారు. కునికాస గ్రామ సమీపంలో పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇంద్రవెల్లి మండలం మామిడిగూడ గ్రామం జలదిగ్బంధమైంది. కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత నది నీటిమట్టం ఉధృతంగా పెరుగుతోంది. ఆసిఫాబాద్ మండలం బెల్గాం వాగులో చేపల వేటకు వెళ్లిన
కౌటగూడ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వాగు మధ్యలో చిక్కుకుని 6 గంటలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. పోలీసులు గజయితగాళ్లు ముగ్గురు యువకుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పెంచికల్ మండలంలోని బొక్కివాగు, పెదవాక్కు వరద నీరు ఉధృతితో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. కిరమేరి మండలంలోని అనార్పల్లి, లక్మపూర్, ఉమ్రి వాగుల ప్రవాహంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల, మద్దూరు, కుమ్రవేలిలోని చెరువులు, కుంటలు వరద నీటితో నిండిపోయాయి. చెక్ డ్యాంలు పొంగి పొర్లుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా భూగర్భ జలాలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు రోడ్లు తెగిపోయాయి. పెద్దమూలు మండలం మనసన్పల్లి వద్ద తాత్కాలికంగా వేసిన రోడ్డు కొట్టుకుపోయింది. తాండూరు, కొడంగల్ బ్రిడ్జి తెగింది. దారూరు మండలం నాగసముద్రం వద్ద కోటిపల్లి అలుగు దెబ్బతినడంతో తాండూరు, హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపుల వద్ద కృష్ణానదిలో ముగ్గురు గల్లంతయ్యారు. అవతలి గట్టునే ఉన్న దత్తాత్రేయ ఆలయానికి పుట్టిలో వెళ్తుండగా వరద ఉధృతికి పుట్టి మునిగింది. తెలంగాణలో వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు పెంపు, సహాయ చర్యల్లో వేగం పెంచాలని ఆదేశించారు. వరంగల్ నగరాన్ని భారీగా వరద ముంచెత్తినందున అక్కడి పరిస్థితిపై సీఎం ప్రత్యేకంగా సమీక్షించారు. మంత్రులు, కలెక్టర్లు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ వరంగల్లో పర్యటించనున్నారు. వరద పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు ఏరియల్ సర్వే నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో వరద బీభత్సం కొనసాగుతోంది. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల నుంచి గోదావరికి వరద పోటెత్తుతోంది. వరద ఉధృతి పెరగడంతో లంక గ్రామాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే పలు లంక గ్రామాలను అధికారులు ఖాళీ చేయించినప్పటికీ మరికొన్ని చోట్ల సాయం అందకపోవడంతో బాధితులు అల్లాడిపోతున్నారు. అటు సహాయక పునరావాస చర్యలు యుద్ద ప్రాతిపదికన తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవాహం కనిపిస్తోంది. బ్యారేజీ గేట్ల నుంచి గోదావరి లంక గ్రామాలపై విరుచుకుపడుతోంది. కోనసీమలోని లంక గ్రామాలు, మనేసీమలోని గిరిజన గ్రామాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. లంక గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో ఉండిపోయారు. ఎప్పుడు ఇళ్లను ముంచుతుందోనన్న ఆందోళనలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మన్యసీమలో శబరి, గోదావరి నదుల ప్రవాహం మరింత పెరిగింది. కూనవరంలో గోదావరి ప్రవాహం ప్రమాద స్థాయిని మించింది. అధికారులు కూనవరం గ్రామాన్ని ఖాళీ చేయించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వియ్యారపురం మండలం చొక్కనాపల్లి గ్రామంలోకి వరద నీరు ప్రవేశించడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాలకు వెళ్దామంటే బోట్లు కూడా లేవంటూ ఆందోళనకు దిగారు. గోదావరి వరద ఉధృతితో విలీన మండలాలు సైతం జల దిగ్బంధమయ్యాయి. ఆగకుండా కురుస్తున్న వర్షానికి తోడు వరద పోటుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చింతూరు బ్రిడ్జిపై గుడారాలు వేసుకుని 70 కుటుంబాలు సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. అధికారులు లాంచీలు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద మరింతగా పెరుగుతుండటంతో ముంపు గ్రామాల ప్రజలు భయాందోళనలో గడుపుతున్నారు. వరద ఉధృతికి కూనలంక, ఠానెలంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురజాపులంక గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. గోదావరి ఉగ్రరూపంతో ఏటపాక పిఎస్లోకి భారీగా వరద నీరు చేరింది. దేవీపట్నం సహా విలీన మండలాల్లో 36 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.